చిట్యాల మండల కేంద్రంలోని విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి అనాథ వృద్ధాశ్రమంకు మంగళవారం స్పెట్రా ఇండియా లిమిటెడ్ కోఆపరేటివ్ రియల్ ఎస్టేట్ సంస్థలోని రెడ్ ఛాలెంజెస్ లో పనిచేస్తున్న డివిజనల్ మార్కెటింగ్ మేనేజర్ దామనూరి రమేష్ టీమ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. చిట్యాల మండల కేంద్రంలోని విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి అనాథ వృద్ధాశ్రయంకు మంగళవారం స్పెక్ట్రా ఇండియన్ లిమిటెడ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలోని రెడ్ ఛాలెంజ్లో పనిచేస్తున్న డివిజనల్ మార్కెటింగ్ మేనేజర్ దామునూరి రమేష్ టీమ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి అనాథ వృద్ధాశ్రమంకు అన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఈ స్పెక్ట్రా గ్రూప్ టీమ్స్ రెడ్ దామునూరి రమేష్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్ శాఖకు, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య విలేకరులకు వారి యొక్క సేవలను అభినందిస్తూ తన యొక్క టీం ఆధ్వర్యంలో భోజనం, వాటర్ బాటిల్, శానిటైజర్లు, టాటా ఆరెంజ్ జ్యూస్ను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ వైభవ్ గాయక్వాడ్, మండలాల ఎస్ఐడి రాజు, రవి లింగయ్య, సంస్థ సభ్యులు, సీఎంఎంలు నరసింహ లింగస్వామి మహేష్, ఎంఎంలు బి వెంకటేశ్వర్లు, అంజయ్య, పృథ్వీ నరసింహ, సత్తయ్య, భిక్షం రమేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. రమేష్ అండి, మనము మన స్పెక్ట్రా ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ సంస్థ నుండి మనం మన చిట్యాల మండలంలో ఈరోజు తీసుకున్న ఇన్సూరెడ్ ప్రోగ్రామ్ ఏంటంటే, మన కంపెనీ సంస్థ ఆదేశాల మేరకు అది టీమ్ రెడ్ ఛాలెంజర్స్ నుంచి ఇలా నా టీం అందరితోటి ఎంఎంసీఎంఎంస్ డిఎంఎంస్ అందరు కలిపి ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే అందరికీ మేము అందరి డే వన్ నుంచి మనం చూస్తున్నాం, ఈ స్టార్ట్ అయిన కానించి వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టం ఎవరు చెప్పలేంది, చేయలేంది కూడా. అది పోలీస్ వ్యవస్థకు కానీ, ఇటు డాక్టర్స్కి కానీ, తర్వాత పారిశుద్ధ్య వ్యవస్థకు కానీ, తర్వాత ఇంకా మిగతా వాలంటీర్స్కు, తర్వాత మనకు స్టాఫ్ నర్సులకు కానీ, అందరికీ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మా కంపెనీ తరఫున, మా తరఫున, అందరి తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు డే వన్ నుంచి 24 అవర్స్ వాళ్ళు పాపం డే అండ్ నైట్, భార్య పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ ఇక్కడ మనం ఇళ్ళలో ఉంటే వాళ్ళు బయట ఉండి నడిపిస్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ అంటే వీళ్ళు అనుకోవచ్చు ఇలా, ఎందుకంటే మన పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టి ఇలా తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం. ఇలా వాళ్ళందరి కృషి శ్రమ ఫలితమే